అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మీరు మీ మొబైల్లోనే మీ భారత్ గ్యాస్కి సంబంధించి ఈ కేవైసీ ప్రాసెస్ అనేది సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఒక్కసారి వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా దీనికోసం మీరు ప్లేస్టోర్ నుండి రెండు అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మన భారత్ గ్యాస్కి సంబంధించి హలో బీపీసీఎల్ ఈ యాప్ అనేది ముందుగా మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి పాటు ఇంకో యాప్ వచ్చేసి ఆధార్ ఫేస్ ఆర్డి ఈ యాప్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనము మనము కేవైసీ ప్రాసెస్ అనేది చేసుకోవాలంటే మనం ఫేస్ అనేది చూపించి మనము మన ఆధార్ కార్డుతో మనం ఈ కేవైసీ ప్రాసెస్ అనేది మొబైల్లో ఇంట్లో నుండే చేసుకోవడానికి ఈ యాప్ అనేది మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి కానీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకున్నా సరే మీ మొబైల్లో ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఐకాన్ అయితే కనబడదు ముందుగా రెండు యాప్స్ అనేది మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే భారత్ గ్యాస్కి సంబంధించి యాప్ ఉంటుందో ఆ యాప్ అనేది ఓపెన్ చేయండి యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ సింపుల్గా మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది మీరు ఇక్కడ మీ భారత్ గ్యాస్తో ఏదైతే మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఆ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా ఓటీపీ అని అయితే చూపించడం అయితే జరుగుతుంది మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది కానీ ఇక్కడ గుర్తుంచుకోండి ప్రజెంట్ మనకు ఓటీపీస్ అనేది రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది మీకు ఫస్ట్లోనే రానట్టయితే మళ్ళీ ఒకసారి ఇక్కడ టైం ఏదైతే వస్తుందో ఆ టైం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్ మీద అయితే క్లిక్ చేయండి ఆ విధంగా మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఏదైతే రిసీవ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ వాట్సాప్ అనేది నేను రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద మీరు డిక్లరేషన్ మీద క్లిక్ చేయండి డిక్లరేషన్ మీద క్లిక్ చేసి కింద క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా మీరు ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది ఇక్కడ మీకు యూజర్ ఐడి అనేది మీ మొబైల్ నెంబరే రావడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ ఒక ఎంపిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫోర్ డీజిల్స్తో ఇక్కడ నేను ఒక ఎంపిన్ అనేది సెలెక్ట్ చేసుకుని అయితే చూపించడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంపిన్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది మీరు మీ ఎంపిన్ అనేది ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా భారత్ గ్యాస్కి సంబంధించి యాప్ అనేది ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ కింద గమనించినట్టయితే యువర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది ఇక్కడ మీరు దాని పక్కన ఏదైతే ఆరో బటన్ ఉందో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ లాంగ్వేజ్ సెటప్ అడుగుతుంది లాంగ్వేజ్ సెటప్ అనేది చేసుకోగానే ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించినట్టయితే కంప్లీట్ ఈకేవైసీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ కేవైసీ ప్రాసెస్ అనేది ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆధార్ కార్డ్కి సంబంధించి నేను ఏదైతే యాప్ అయితే చెప్పానో ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోమని అయితే ఇక్కడ కేవైసీ ప్రాసెస్లో చూపించడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ కింద ఏదైతే కంప్లీట్ కేవైసీ ఉందో దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది మీ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ వస్తుంది ఇక్కడ కూడా ప్రజెంట్ ఓటీపీ రావడానికి టైం అయితే పడుతుంది నేను సజెస్ట్ చేసేది నైట్ టైంలో మీరు చేయండి అప్పుడు మీకు ఓటీపీస్ అనేది వెంటనే రావడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ అయితే చేయండి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద ఏదైతే వెరిఫై అని ఉంటుందో మీరు ఇక్కడ దాని మీద అయితే క్లిక్ చేయండి వెరిఫై మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఓటీపీ వ్యాలిడేషన్ సక్సెస్ అని అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ కింద ప్రొసీడ్ అని అయితే వస్తుంది ఇక్కడ మీరు ఫేస్ నుండి ఎవరి పేరు మీద అయితే భారత్ గ్యాస్ అయితే ఉందో మీరు వాళ్ళ ఫేస్ నుండి ఇక్కడ మీరు కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రైవసీకి సంబంధించి ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే అడుగుతుంది అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఆధార్కి సంబంధించి కేవైసీ ప్రాసెస్ అనేది మీరే చేసుకుంటున్నట్టు ఇక్కడ మీకు డిక్లరేషన్ అయితే అడుగుతుంది కింద డిక్లరేషన్ మీద క్లిక్ చేసి కింద ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ గుర్తుంచుకోండి ప్రొసీడ్ మీద క్లిక్ చేసేటప్పుడు ముందుగా మీరు ఈ ఫేస్ ఆర్డి అనేది మీరు క్యాప్చరింగ్ ఫేస్ అని రావడం జరుగుతుంది ఎప్పుడైనా సరే మీరు ఫేస్ అనేది లైటింగ్ ఆపోజిట్ ఉండేలా చూసుకోండి అప్పుడే మీకు ప్రాస్ అనేది తొందరగా అవుతుంది లేనట్టయితే ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా నేను ట్రై చేసినప్పుడు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే డిటెక్టింగ్ అని అయితే రావడం జరిగింది కానీ కరెక్ట్గా లైటింగ్ అనేది లేనట్టయితే ఇక్కడ మనకు ఏదైతే మనము ఫేస్ నుండి ఈ కేవైసీ ప్రాస్ అయితే చేసుకుంటామో అది ఫెయిల్ అవుతుంది సో లైటింగ్ అనేది అనేది బాగుండేలా చూసుకోండి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా మీరు ఒకసారి ఈ విధంగా ప్రొసీడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మీరు మీ ఫేస్ కి ఆపోజిట్ గా లైటింగ్ బాగుండేలా చూసుకోండి ఆ విధంగా చేసుకున్న తర్వాత మీరు మీ ఐస్ అనేది బ్లింక్ అయితే చేయాల్సి ఉంటుంది ఐస్ అనేది బ్లింక్ చేసినట్టయితే ఇమేజ్ అనేది క్యాప్చర్ అయిపోయి ఈ విధంగా సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ స్టేటస్ యాజ్ ఈ కేవైసీ సక్సెస్ అని ఈ విధంగా మీ ఈ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వీడియో అనేది మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్